ప్రక్క నారాయణ, ఒక ప్రక్క రామోజీ, ఒక ప్రక్క చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టుకుపోతాంటే జగన్మోహన్ రెడ్డి గారు ముక్కు అని దీక్షతో ఈరోజు పరిపాలన చేస్తూ ఉంటే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని బుజార వేసుకుని చేస్తూ ఉంటే పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటే కోట్లకి వెళ్ళిన నీచ సంస్కృతి చంద్రబాబుకుంటే ఈరోజు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉంటే రాజధాని ప్రాంతంలో అసైన్మెంట్ భూములన్నీ అప్పడంగా చంద్రబాబు వాళ్ళ అనుయాయులు లాక్కుంటే పేదవారికి అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తారంట డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వచ్చిందంట ఏందయ్యా మా వాళ్ళు ఉంటే డెమోగ్రాఫికల్ ఇంజెస్ వస్తా ఇంబ్యాలెన్స్ వస్తా మీరే బ్రతకాలా ఇదేనా మీ పరిపాలన ఇదేనా మీ పార్టీ అందుకే చంద్రబాబు రామోజీ తోడు దొంగలంటున్నా దొందు దొందేనంటున్నా ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మీరు ఈ రాష్ట్రంలో మీరు ఎంత అకృత్యాలు అమానుషాలు చేస్తూ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడే నైతిక హక్కు నైతిక విలువలు లేని మీరు మాట్లాడే హక్కు ఎక్కడుందని అడుగుతా ఉన్నా ఈరోజు చూస్తున్నాం సామాజిక అప్లిప్మెంట్ బడుగు బలహీన వర్గాల స్థితిగతులు మెరుగుపరచడానికి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లేక ఉన్నత స్థితి చూడాలనే ఆలోచనతో కంకణబద్ధుడై పనిచేస్తూ ఉన్నాడే ఎంతమంది మంత్రులు ఇచ్చారు మీరు ఏ పోర్ట్ఫోలియో ఇచ్చారు మీరు మేము ఎంతమందికి ఇచ్చాం స్థానిక సంస్థల దగ్గర నుంచి రాజ్యసభ దాకా ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చాం దట్ ఈస్ అది అడ్మినిస్ట్రేషన్ అంటే అది అంబేద్కర్ గారు కోరుకున్నది జ్యోతిరావు పూలే కోరుకున్నది జగజ్జీవరావు కోరుకున్నది అయి కావాలయ్యా మీలాగా ఏరు దాటినాక తెప్పదగలేసుకునే రకం కాదు మీరు అవకాశంప్పుడు దళితులను వాడుకోవటం అవకాశం లేనప్పుడు ఎగిరి కాలుతో దంతం మీ నైజం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వెంట ప్రజలు నడుస్తూ ఉన్నారు ఆరోగ్యం కోసం పేదవాడి ఆరోగ్యం కోసం పేదవాడి పిల్లల చదువుల కోసం అరులు చాస్తున్నటువంటి ప్రభుత్వం ఇది ఉందా ఎక్కడన్నా ఇంగ్లీష్ విద్య చదవాలని ఆలోచన సిబిఎస్ఈ సిలబస్ చదవాలని ఆలోచన ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం వారి స్థితిగతులు మెరుగుపరచడానికి ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు నువ్వు ఎప్పుడన్నా చేసావని అడుగుతా ఉన్నావు చేయగలిగావని అడుగుతా ఉన్నావు ఎన్నికల్లో ఓటు ఎలా అడుగుతారు మీరు అడుగుతా ఉన్నావు అడగలేరు అడిగినా నువ్వు కొత్త అని తెచ్చుకున్నావు ఏదో దత్తపుత్రుడు అంట మీరు ఎక్కడికి వెళ్ళి అడుగుతారు ఎవరిని అడుగుతారు ఏం చేసేవారు అడుగుతారు ఏం సాధించేవారు అడుగుతారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కడికే అర్హత ఉంది పేదవాడి పేద కులాలను వెతికి వెతికి వారి యొక్క సామాజిక మార్గంలోకి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఓటు 24లో ఓటు అడిగే అర్హత మాకు ఉంది మా నాయకుడికి ఉంది మేము ఏ ఇంటికన్నా తలుపు తట్టి కాగితం ఇచ్చి అమ్మా నువ్వు ఏ పార్టీ కోటేసినా మా జగనన్న ఇంత డబ్బులు ఇచ్చాడమ్మా ఇంత సహాయం జరిగింది చెప్పే అవకాశం మాకుంది నువ్వు చెప్పగలుగుతావా చంద్రబాబు అని అడుగుతావు నా అందుకనే రామోజీరావు లాంటి ఓసర వెల్లులు పత్రికలు నడిపేవాడు పత్రికలు అంటే మాకు చాలా అపారమైన ప్రేమ మా వాళ్ళందరూ ఆ రంగం నుంచి పైకి వచ్చారు ఆ రంగానికి విపరీతమైన గౌరవం ఉంది కానీ ఇలాంటి డొల్లరాతలు తేలిక రాతలు పేదలను అడ్డుపెట్టుకునే రాతలు వద్దని ఎతో పలుకుతూ రామోజీరావుని మొదటి ముద్దాయిగా చేర్చమని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా నమస్కారం ఏమన్నా అడిగితే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు ఎందుకంటే ఇప్పటికి నలుగురిని అరెస్ట్ చేశారు వాళ్ళ ఆడిటర్ ఒప్పుకున్నాడు మొదటి కలిపి చెప్తున్నాయి కదా ఖచ్చితంగా చేయాలా దాంట్లో ఆలోచన ఏముంటుంది ఇంకా ఒక విషయం అండి ఏ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో ఆనాటి ప్రభుత్వాలు ఎలా రియాక్ట్ అయినాయో రాజ్యాంగబద్ధంగా ఎంతవరకు వెళ్ళాలో ఒకవేళ ఈ రాష్ట్రంలో కొంతమంది అరుస్తున్నారు ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేనిపోయిన లిస్ట్ రాసుకొచ్చి దాడులు జరిగినాయని ఎస్ దాడులు జరుగుతూ ఉంటాయి దాడులు జరుగుతూ ఉంటాయి కానీ దాడులు జరగకూడదని మా అభిమతం మా ఆలోచన కానీ మా ప్రభుత్వం దాడి జరిగితే ఇన్సిడెంట్ జరిగితే ఇన్సిడెంట్ ఎక్కడన్నా జరిగిన పరిస్థితి తెలిస్తే రియాక్ట్ అయ్యే తీరు మీరు అడిగిన అంశంలో కూడా ప్రభుత్వ పరంగా ఎంతవరకు వెళ్ళాలో దాన్ని చట్టబద్ధంగా వెళ్ళటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది దాడులు ఎక్కడన్నా ఇన్సిడెంట్స్ ఎక్కడన్నా జరిగినా ప్రభుత్వం వెంటనే స్పందించే తీరు కానీ మా ముఖ్యమంత్రి గారు స్పందించే తీరు కానీ లేకపోతే దాని మీద తీసుకున్న యాక్షన్స్ మీద మాత్రం ఖచ్చితంగా మీరు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎస్సీల మీద దాడి జరిగితే
పోలీసులు కూడా అరెస్ట్ చేసి జైలుకి వెళ్ళారు. ఎవరు బాధ్యులైతే వాళ్ళు, మాకెవరు చుట్టాలు మాత్రం కాదు. ఇన్సిడెంట్ జరగకూడదులే మామ, ఇదివరకు అలా లేదే. ఇదివరకు నేను చెప్పిన కేసుల్లో ఏనాడు ముఖ్యమంత్రి స్పందించలా, ఏనాడు ప్రభుత్వాలు సంఘం అందుకేగా ఉద్యమాలు వచ్చినాయి. ఈరోజు అలా జరగటల్లా, ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నా ఇప్పుడు మా కాన్స్టిట్యూన్సీలో ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, నేను ఇక్కడ ఉన్నా జరగ ఆపలేడు కదా. కానీ అక్కడ ఇన్సిడెంట్ న్యాయమైనటువంటి పద్ధతిలో జరిగిన వాళ్ళకి సహాయం జరగాలనే మా అభిమతం. అంటే ఎక్కువ ఆయన గురించి మాట్లాడటానికి కూడా మాకు అంత ఇష్టం లేదు. మా అమ్మాయే, మరి ఎందుకు ఆ అమ్మాయికి ఆ పరిస్థితి వచ్చిందో ఆమె చెప్పాలి. మేమందరూ ఇప్పుడు కులం ఒక్కటే కాదు కదా బారు. నేను ఎస్సీ కులానికి చెందినవాడిని. నీకు బాధ వచ్చి నీకు ఏదైనా జరిగినప్పుడు డైరెక్ట్గా నేను ఎస్సీ దాన్ని ఎస్సీ వాడిని అంటే అవదు. ప్రజలు చూస్తున్నారు నువ్వు శాసనసభ్యురాలిగా నువ్వు ఎందుకు వెళ్ళి హైదరాబాద్లో దాక్కోవాల్సి వచ్చింది. నువ్వు నీకు ఎవరి రక్తం పొట్టుతోనో ఎవరి చెమట చుక్కలతో శాసనసభ్యుడు అయ్యావు? జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే నాకేమన్నా, నేను జీరో. ఎంతమంది వచ్చినా జీరో రాజకీయాల్లో, ఆమెకు కూడా జీరో. పార్టీ లైన్ దాటిన వాళ్ళు, పార్టీని ప్రక్కన పెట్టి మాట్లాడి వేరే వాళ్ళతో టచ్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం అనిపించాల్సిన. కానీ ఆమె దాడులు అగా ఇవన్నీ జరిగినాయి కూడా కాదు. ఈ మధ్యకాలంలో ఆమె ఆమె వెహికల్ తీసుకెళ్లారు అది ఇది అన్నారు. ఆ వెహికల్ ఎవరు ఇస్తే అవి తీసుకెళ్తారా? అది కాదుగా, నా నియోజకవర్గంలో నేను ఆ వెహికల్ కొనలేని స్థితిలో ఉన్నా. ఎవరన్నా ఇస్తాడు ఒక ఆయన, శ్రీనివాస్ రెడ్డి అని ఒక ఆయన ఇచ్చాడు అనుకుందాం. ఆయన మళ్ళీ దాన్ని తీసుకెళ్తాడు, నేనేం చేస్తాను? నువ్వు నేను లైన్లో ఉంటే బాగుంటే, నేను పార్టీలో ఉంటే అందుకే ఆ వెహికల్ నీ దగ్గరే ఉంటుంది. నువ్వు వెళ్ళి పచ్చకండగా కప్పుకొని మా యాక్టివిటీస్కి మా ఆలోచనలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏదైనా జరిగింది, దానికి ఆలోచన ఏముంది? ఏమండి, వ్యతిరేకిస్తే ఏదంటే బండి తీసుకెళ్ళేవాళ్ళు తీసుకెళ్ళిపోతారని చెప్తున్నా. మీరు చెప్పినట్టు లేకపోతే రామోజీరావు గారు చంద్రబాబు గారు ఆలోచనలో మేము చెప్పటల్లా. వాళ్ళ కొడుకు అన్నాడు ఎక్కడ మా వాళ్ళకి కొంచెం దాడులు చేస్తారన్నాడు చూడండి ఆ భాష లేనివాడు. అలా కాదు, వ్యతిరేకించి వెళ్తే ఎవరు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఎందుకు ఊరుకుంటారు? ఈ పెన్ను మీది నాకు ఇచ్చారు మంచోడని రాసుకుంటారని, మిమ్మల్ని లెక్క చేయని పరిస్థితిలో నా పెన్ను నాకు లాక్కెళ్తారు. ఏం చేస్తాం? వెళ్తాం కదా, అది మ్యాండేట్ అండి. అమ్మాయికి అన్నీ తెలుసు. ఎవరు దౌర్జన్యంగా తీసుకెళ్ళడం ఏంటి, మంచిగా తీసుకెళ్ళడం ఏంటి, ఎట్లా దాన్ని చెప్పండి. దౌర్జన్యంగా తీసుకెళ్ళడం అంటే ఏంటి, మంచిగా తీసుకెళ్ళడం ఏంటి? ఎవరు నా పిల్ల? మీరు ఇచ్చినప్పుడు మంచిగా ఇచ్చారు కదా నాకు. నేను సరిగా లేనప్పుడు నిన్ను బూతులు తిడుతున్నప్పుడు నీ పిల్ల కూడా నాకు తప్పేముంది? తప్పేముందంట, పెద్దానికి భయపడి రాజకీయాలు చేయలేము. నీకు అవకాశం ఉందని చెప్పడం ఈ అంచుని వెళ్ళిపోతే ఆ అంచుని కూర్చుని ఏదో రకంగా మాట్లాడటం మాత్రం ఆ అమ్మాయి కూడా చల్లదు. జగన్మోహన్ రెడ్డి గారి దయ వలన ఆయన చెమట చుక్కలతో ఎమ్మెల్యేలు అయ్యాం. ఎంత చదువుకోవచ్చు, నేను డాక్టర్ని అంటది, నేను ప్రొఫెసర్గా పనిచేశా. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే నాగార్జున వాడు జీరో. థ్యాంక్ యూ. ఎవరు వాళ్ళు మీరంటే ఎవరు? రహస్య బ్యాలెట్ ఒక ఆమె ఓటేసిందనా ఓటేలేదనే కాదు, లైన్ దాటిందని మాకు తెలుసు. తెలుసు కాబట్టి ఆమె మీద చర్య తీసుకున్నాం. ఎమ్మెల్యేలు ఎవరు వేస్తారో ఎవరెవరో ఎవరు మా నాయకుడి మీద మా పార్టీ మీద బాగున్నారో ఎవరు వాళ్ళతో టచ్లో ఉన్నారు. ఇప్పుడు ఎవడ చంద్రబాబు నాయుడు ఎవరు చదువు అచ్చెరాయుడు మాట్లాడుతున్నాడు, 40 మంది టచ్లో ఉన్నారంట ఆయనకి. మరి వాళ్ళు ఎవరో తెలియాలిగా, మాకు తెలిస్తే. అందుకని ఎవరి అభిమతం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. అట్లానే పట్టు చూడాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల ఎమ్మెల్యే అయిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ లైన్లో ఉండాల్సిందే, ఉండకపోతే ఎవరైనా ప్రక్కెళ్ళిపోతారు. థ్యాంక్ యూ. రామోజీరావు గారు, మీరు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఆనాడు దళితుల మీద దాడులు అఘాయిత్యాలు అమానుషాలు వెలివేతలు కోకొల్లలుగా జరిగినాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారు దేశంలోనే రామోజీరావు గారు మీరు
చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఆనాడు దళితుల మీద దాడులు అఘాయిత్యాలు అమానుషాలు వెలివేతలు కోకొల్లలుగా జరిగాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారు దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద దాడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చిన క్షేమగుట్టల ఇదంతా ఎందుకు? డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడే దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నప్పుడు కూడా ఈ రామోజీరావు గారు కళ్ళు లేని కబోజీలాగానే ఉన్నాడు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు ఒక దళిత మహిళను ఉద్యోగిని కాలుతో కడుపులో తంతే ఈయనకు మరి ఈయన జర్నలిజం ఎట్టిపోయిందో తెలియదు. ఈ విశాఖ జిల్లాలో జరిపోతులపాలెంలో ఒక మహిళను వివస్త్రం చేస్తే మేము వచ్చి పోలీస్ స్టేషన్ ఎదురుగా కూర్చొని ధర్నాలు చేస్తే ఈ పేపర్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఈ రామోజీరావు గారు ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. ఇదంతా ఎందుకు? గగరపర్రులో అంబేద్కర్ గారి విగ్రహాన్ని మా దేవుని విగ్రహాన్ని పెడతంటే 400 కుటుంబాలను వెలివేస్తే చంద్రబాబు నాయుడు కళ్ళు లేని కబోజులా అయ్యాడు, రామోజీరావు గారు ఎక్కడున్నాడో తెలియదు వారి పేపర్. దీంతో పాటు మా భూములు రాక్కున్నారు దేవరాపల్లి ప్రకాశం జిల్లాలో, గుంటూరు జిల్లాలో హత్యలు చేశారు, పోలీస్ స్టేషన్లో పెట్టి కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో మా కురాలను చంపించారు కొట్టించారు, అట్లాగే కర్నూలు జిల్లాలో వసంతరావుని హత్య చేయించారు, కుప్పంలో వెలివేత 2 గ్లాస్ సిస్టాన్ని కంటిన్యూ అవుతూ ఉంటే చంద్రబాబు నాయుడు కుప్పం మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడు, అలాగే తిరుపతిలో నడిపొట్టున మా దళితుల మీద దాడులు చేస్తే చంద్రబాబు నాయుడికి నిన్ను రామోజీరావుకి గుర్తుకు రాల. నేనేమంటున్నా అంటే వాళ్ళ గుర్తుకు రావు. దీనికన్నా సభ్య సమాజం తలదించుకునే ఇన్సిడెంట్ జరిగింది, మీకు తెలుసో తెలీదో. రామోజీరావు నీ వారు బహిరంగంగా కులాలు ఒక కులం వచ్చి డైరెక్ట్గా వచ్చి మా కులాల మీద దాడి చేసి మమ్మల్ని చంపి చరిత్ర కారించేళ్ళలో ఉంటే ఆనాడు నువ్వేమైపోయావు? ముద్దాయిలు ఎవరు? నీ జర్నలిజం నిజమైతే, నువ్వు నిజమైనటువంటి మానవతావాదివైతే కారంచేడు ఇష్యూలో ఎవరు దొంగలు, ఎవరు బాధ్యులు, ఎవరు ముద్దాయిలు అని చెప్పి ఈ రోజన రాయగలుగుతావా? నువ్వు రాయలేవు. ఇదంతా ఎందుకంటే నీకు చంద్రబాబు నాయుడికి చక్కటి పోలిక ఉంది. ఆనాడు కాల్మని సెక్స్ రాకెట్ విషయంలో బ్రహ్మాండం వంటి గొడవ జరుగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముద్దాయిలైతే అసెంబ్లీ జరుగుతూ ఉంటే అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి నువ్వే చర్చ పెట్టేశావు. అంటే కాల్మని సెక్స్ రాకెట్లో మీ వాళ్ళు దొరికితేనేమో అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకున్నావు. సేమ్ టు సేమ్ రామోజీరావు గారు. ఈరోజు నువ్వు వ్యాపారం చేసావు మార్గదర్శిలో, డిపాజిట్లు సేకరించావు, ఆ డిపాజిట్లు ఎక్కడ పెట్టావో తెలీదు. ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కంప్లైంట్స్ వస్తే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు అడిగితే నువ్వు స్వయాన రాతపూర్వకంగా తప్పు జరిగిందని ఒప్పుకున్నావు, కానీ నువ్వు మారకుండా ఈరోజు ఇల్లీగల్ యాక్టివిటీస్ నువ్వు చేస్తూ ఉండబట్టే మీరు నలుగురు నీ ఆడిట్ కూడా దొరికిపోయాడు. అంటే ముద్దా ఎవరు? కానీ నువ్వేం చేస్తున్నావు? ఈ ఆ మార్గదర్శి కేసు ప్రక్కకెళ్ళాలని ఇప్పుడు దళితులు గుర్తుకొచ్చారు. అంటే నీకు చంద్రబాబుకి చక్కగా ఈక్వల్ అనమాట. డబుల్ ఎంట్రీ సిస్టమ్, ఆ బుక్ కీపింగ్, జంట పద్ధతి విధానం, ఖర్చుంటే జమా, జమ్ముంటే ఖర్చులాగా, ఒక ప్రక్క చంద్రబాబు ఒక ప్రక్క నువ్వు. అంటే ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్లాలని, నీకు ఆపదలు వస్తే మీరు ప్రజలకు దొరికిపోతే మా దళితులకు గుర్తొచ్చారా, మా పేదలకు గుర్తొచ్చారా, మమ్మల్ని అడ్డు పెట్టి బతుకుతారా, మా అంబేద్కర్ గారిని అడ్డు పెట్టి బతుకుతారా? ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారిని అభాసుపాలు చేయాలనేగా. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఓడించాలనేగా. అది చెల్లదు, అది జరగదు. ప్రజలంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రక్క ఉన్నారు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా డెవలప్మెంట్ విషయం, సంక్షేమం విషయం చర్చకు సిద్ధం. నేను ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నా రామోజీరావు గారిని, మీ 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు టెన్యూర్లో కానీ లేకపోతే లాస్ట్గా చంద్రబాబు చేసిన 5 సంవత్సరాల్లో కానీ ఈ రాష్ట్రంలో దళితులకు ఎన్ని కోట్ల రూపాయలు చంద్రబాబు ఖర్చు పెట్టాడు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే 3 సంవత్సరాల 9 నెలల వ్యవధిలో
ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో ఏ విధంగా ఖర్చు పెట్టాడు చర్చకు వస్తావని అడుగుతా ఉన్నా దాన్ని రాస్తావని అడుగుతా ఉన్నా నువ్వు మీ వస్తావో చంద్రబాబు వస్తాడో లేకపోతే మీ దొంగ లెక్కలు రాసే వాళ్ళు వస్తారో చర్చ 33,000 కోట్ల రూపాయలు నీ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఖర్చు పెడితే 53,000 కోట్ల రూపాయలు 3 సంవత్సరాల 9 నెలల్లో జగన్ మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టి డీబీటీ రూపేణా 2 లక్షల